మీరు చెప్పండి అమ్మా, అంటే 15 కోట్లు నిజంగా మీరు సుఫారీ ఇచ్చేంత సెటిల్డ్ ఫ్యామిలీయా మీది? 15 లక్షలు కూడా లేవు మేడం మా దగ్గర. 15 కోట్లు ఇచ్చి చంపెట్ట ఏమంటారు, 15 కోట్ల ఉంటే మేము అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదండి. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం తీసి కొడితే కూడా 2-3 కోట్లు లేవండి. మొత్తం ఇప్పుడు ఉన్న మా ఫ్యామిలీ మొత్తంలా, ఓన్లీ నాగరాజు ఫ్యామిలీ అంటే మాత్రం మా దగ్గర మేము ఒక అంటే హౌసింగ్ లోన్ ఉందండి మాది, ఇంకా మేము అవి కూడా చూపిస్తాము. అంత 15 కోట్లు ఇచ్చి ఒక మనిషిని చంపించుకున్నామంటే హౌసింగ్ లోన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకోమండి. ఉందండి హౌసింగ్ లోన్ ఉంది, నిన్ననే కట్టానండి నేను హౌసింగ్ లోను, కెనరా బ్యాంక్ హౌసింగ్ లోన్ కట్టాను. చూడండి నేను నిన్ననే 10,000, ఒక్క నిమిషం చూడండి, హౌసింగ్ లోన్లు అండి ఇవన్నీ, హౌసింగ్ లోన్లే చూడండి. 5 మంత్లీ కట్ అవుతుందండి ఒక్కసారి చూడండి. హౌసింగ్ లోన్ సంబంధించి వాళ్ళు హౌసింగ్ లోన్ నిజంగా కూడా 15 కోట్లు ఒక వ్యక్తిని చంపడానికే ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే జనవరి ఎందుకు హౌస్ లోన్ పెట్టుకుంటారు? చూడండి మేము హౌసింగ్ లోన్లు అంటే ఒక్కొక్క నెల మాది స్కిప్ కూడా అవుతుంటుందండి. కామన్ ఒక సామాన్యం కుటుంబం అండి మాది, అంటే ఒక నెల కట్టం కూడా మేము అసలు మా దగ్గర డబ్బులు లేక. ఇప్పుడు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే సేఫ్గా ఇంట్లో ఉండగలుగుతున్నారా, ఇంకా నిఘా నీడలోనే మీరు బ్రతుకుతున్నారా? ఇప్పుడు ఎట్లా ఉంది మేడం పరిస్థితి అంటే పిల్లలు ఈవెన్ ఒక షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి మేడం మేము. అట్లా ఉంది ఎందుకంటే బయటికి వెళ్ళిన పిల్లగాడు ఇంటికి వస్తాడా లేదా అనేది కూడా నమ్మకం లేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు మేడం బయటికి, ఎవ్వరు చిన్న పిల్లని స్కూల్కి పంపించాలన్నా నమ్మకం లేదు. పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లల్ని స్కూల్కి పంపిస్తే ఇంటికి వస్తారన్న భరోసా లేదు మాకు. ఒకవేళ మిస్ పిల్లలు మిస్ అయినా మాకు ఎవరు తెచ్చిచ్చే మా ఇంటి పెద్ద దిక్కే లేదు. పోలీసులు మమ్మల్ని అసలే పట్టించుకోరు, కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇదివరకే దిక్కు లేదు మాకు. మా పిల్లల్ని బయటికి పంపించకుండా రూమ్లోనే చూడండి మీరు, మా పిల్లల్ని ఇంట్లో రూమ్లలో బంధించి పెట్టుకున్నాం మేము, ఎక్కడ పంపించకుండా. చిన్న చిన్న పిల్లలు అండి, ఆడుకునే పిల్లలు, మాకు సేఫ్టీ లేదు, మా పిల్లలకు సేఫ్టీ లేదు, మా భర్తలేమో అక్కడ ఉన్నారు. కనీసము మేము బయటకు పోతే ఇంటికి వస్తామా లేదా కూడా నమ్మకం లేదు మాకు.